మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పూనమ్ పాండే కంటే ముందే చనిపోయినట్లు ఫేక్ ప్రకటన చేసిన నటి ఎవరో తెలుసా? 28 ఏళ్ల క్రిందటే పూనమ్ పాండే బోటకపు మరణ వార్త ఎంత దుమారం రేపిందో తెలిసిందే. అయితే ఇలా మరణంపై ఫేక్ ప్రకటన చేసిన తొలి నటి పూనమ్ పాండే కాదు. 90లలోనే బాలీవుడ్ లో ఓ ప్రముఖ నటి ఫేక్ డెత్ ప్రకటన చేశారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితరాలైన ఆ హీరోయిన్ మనీషా కొయిరాలా 1994లో సెన్సేషనల్ హిట్ అయిన క్రిమినల్ సినిమా ప్రచారం కోసం నేపాలీ భామ మనీషా కొయిరాలా ఫేక్ డెత్ ప్రకటన చేశారు. అయితే దీంతో పూనమ్ పాండే చనిపోయిందంటూ సోషల్ మీడియాలో ఆమె అధికారిక ఖాతా నుంచి పోస్ట్ చేయడంతో అంతా నమ్మేశారు. ఆ మరుసటి రోజే నేను బ్రతికే ఉన్నాను అంటూ పూనమ్ పాండే చెప్పడంతో అభిమానులకు, సామాన్యులకు చిర్రెత్తుకొచ్చింది. సంచలనం కోసం ఎంతకైనా తెగిస్తావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకే ఇలా చేశానంటూ పూనమ్ పాండే వివరణ ఇచ్చింది. అయినా అభిమానుల ఆగ్రహం చల్లారనే లేదు. ఇదిలా ఉంటే పబ్లిసిటీ కోసం ఇలా ఫేక్ డెత్ ప్రకటన చేసిన తొలినాటి పూనమ్ పాండే అనుకుంటే పొరపాటే మరి. పూనమ్ పాండే తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉండడంతో ఆమె మాత్రమే ఇలా చేసిందనే అభిప్రాయం కలగడం సహజం. అయితే 1995లోనే ఓ ప్రముఖ నటి పబ్లిసిటీ కోసం ఫేక్ డెత్ ప్రకటన చేశారు. బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ విశేష అభిమానులను సంపాదించుకున్న ఆ నటి మరణించిందని ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందో ఆసక్తికర విషయాలు ఒకసారి చూద్దాం. క్రిమినల్ సినిమాలో 90లలో ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా 1994 అక్టోబర్ 14 తెలుగులో విడుదలైంది. ఈ సినిమాకు విశేష ఆదరణ లభించడంతో హిందీలోనూ విడుదల చేశారు. తెలుగులో విడుదలైన సినిమా 9 నెలల తర్వాత హిందీలో విడుదలైంది. హిందీలో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత మహేష్ భట్ విడుదల చేశారు. సినిమా ప్రచారంలో భాగంగా దీన్ని సంచలనంగా మార్చేందుకు ఆయన విభిన్న ఆలోచన చేశారు. క్రిమినల్ సినిమాలో హీరోయిన్ మనీషా కొయిరాలా హత్యకు గురవుతుంది. దీన్నే తన ప్రచార అస్త్రంగా ఎంచుకున్నారు. మనీషా కొయిరాలా మృతి అంటూ వార్తా పత్రికల్లో పెద్ద అక్షరాలతో ప్రకటన ప్రింట్ చేయించారు. నేపాలీ భామ మనీషా కొయిరాలా బాలీవుడ్ లో అప్పటికే పాపులర్ నటి కావడంతో ఈ ప్రకటన పెద్ద సంచలనం సృష్టించింది. మహేష్ భట్ ఊహించినట్టే క్రిమినల్ సినిమాకు మంచి ప్రచారం కల్పించింది. అయితే సినిమా ప్రచారం కోసం ఇంతకు తెగిస్తారా అంటూ అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. మహేష్ భట్ కు వ్యతిరేకంగా కొంతమంది కోర్టుల్లో కూడా కేసులు దాఖలు చేశారు. 1993లో విడుదలైన అమెరికన్ చిత్రం ఫ్యూగిటివ్ ప్రచారం కోసం నిర్మాతలు ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేశారు. తాను దీన్నే స్ఫూర్తిగా తీసుకున్నానని మహేష్ భట్ ఆ తర్వాత చెప్పారు. డిజిటల్ మీడియా పెద్దగా ప్రాచుర్యం లేని సమయంలో ఈ పబ్లిసిటీ స్టంట్ జరగడంతో ఈ విషయం పెద్దగా తెలీదు. అందులోనూ తెలుగు వాళ్లకు అసలే తెలిసే అవకాశం తక్కువ. బాలీవుడ్ అభిమానులు మాత్రం 28 ఏళ్ల క్రిందట జరిగిన ఈ ఘటనను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ఏదేమైనా పూనమ్ పాండే చేసిన పని డిజిటల్ ఎరాలో కలకాలం నిలిచే ఉంటుందని చెబుతున్నారు.